హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణ రాష్ట్రంలో 21 వరకు లాక్డౌన్ అయితే విధించడం జరిగింది. ఇదే మనకు దేశమంతటా కూడా ఇంకా 20 రోజుల వరకు అయితే లాక్డౌన్ కొనసాగనుంది. దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యాపారులు అయితే నిత్యావసర వస్తువులని ఎక్కువ ధరలకు అమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక న్యూస్ అయితే చెప్పడం జరిగింది, ఎక్కువ ధరకు అమ్మితే కాల్ చేయండి. తెలంగాణలో లాక్డౌన్ సందర్భంగా కొంతమంది వ్యాపారులు ఎక్కువ ధరకు నిత్యావసరాల సరుకులను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ ధరకు నిత్యావసరాల ధరలు అమ్మేవారిపై ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రజలకు ఒక వాట్సాప్ నెంబర్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మితే ఈ నంబర్కి అయితే కాల్ చేయమని చెప్పడం జరిగింది. 9490616555 9490616555 నెంబర్కు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సీఎం కేసీఆర్ కూడా చెప్పారు, ఎవరైతే వ్యాపారులు ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముతారో వాళ్ళ యొక్క లైసెన్స్ను అయితే క్యాన్సిల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి సంఘటనలు ఏమైనా ఎదురైతే ఈ నంబర్కి అయితే కాల్ చేయండి.